నుండి కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఈ క్లస్టర్లలో ప్రతిరోజు మూడు కార్యక్రమాల్లో పాల్గొంటారు, మూడు క్లస్టర్లో పాల్గొంటారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ కానీ, చారిత్రాత్మక కట్టడాన్ని సందర్శించడం కానీ, ఇంటలెక్చువల్ మీటింగ్ పెట్టడం కానీ, లేకపోతే కార్యకర్తల సమావేశం పెట్టడం కానీ, బహిరంగ సభలు పెట్టడం కానీ, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ఎల్లుండి ఉదయము 28 ఉదయము మరి మా పాలమూరులో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ప్లస్ ఆ క్లస్టర్ యొక్క కోర్ కమిటీ మీటింగ్ను మరి తీసుకున్న తర్వాత నేరుగా మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్ చేరుకుంటారు. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం, పబ్లిక్ మీటింగ్ కాదు, కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఎల్లుండి మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. దాదాపు 15,000 నుంచి 20,000 వరకు కూడా వాళ్ళ కార్యకర్తలు దానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ కార్యకర్తలను ఉద్దేశించి కార్యకర్తలకు కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు మార్గనిర్దేశం చేస్తారు. ఆ నుంచి ఎన్నికల శంకారావం ప్రారంభం కాబోతున్నది. దాని తగ్గట్టు అన్ని ఏర్పాట్లు ఇలా పూర్తి చేస్తున్నాం. వేదిక కానీ, సీటింగ్ సిస్టమ్ కానీ, హెలిప్యాడ్ కానీ, స్క్రీన్స్ కానీ, నగరాన్ని అలంకరించడం కానీ, ఇట్లా అన్ని రకాలుగా ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తవుతున్నాయి. కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కార్యకర్తలంతా కూడా ఎల్లుండి జరిగే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించినాం. పక్కా ప్లాన్ ప్రకారం ప్రణాళికాబద్ధంగా మేము ప్రచారాన్ని ముందుకోబోతున్నాం. గ్రామాల వారీగా కేంద్ర ప్రభుత్వము ఏ స్కీమ్ కింద ఎన్ని నిధులు ఇచ్చింది అనే పూర్తి వివరాలతో సహా వాళ్ళ గ్రామాల వారీగా మేము ప్రజలకు వివరించబోతున్నాం. మండలాల వారీగా అసెంబ్లీ వారీగా కూడా పార్లమెంటు స్థాయిలో ఎన్ని నిధులు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం మేము, ప్రజలకు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సహకరించింది అన్న విషయాల్లో పూర్తి స్పష్టమైనటువంటి విషయాన్ని మళ్ళీ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. 5వ తారీఖు నుంచి ఒక యాత్రను ప్రారంభిస్తున్నాం. యాత్ర గ్రామాల్లో నడుచుకుంటూ పాదయాత్ర వేయడం, గ్రామాలు దాటి తర్వాత ప్రాంతాల్లో వాహనాల ద్వారా పోవడం, దాదాపు 20 రోజుల పాటు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండల కేంద్రాలను చుట్టుపక్కల ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీలు కానీ దారిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను కలవడము, వాళ్ళతో మాట్లాడము, సమావేశాలు నిర్వహించడము, వాళ్ళకి అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేయడము, ఈ విధంగా మేము పూర్తిగా ప్లాన్ చేస్తున్నాం. దాని తర్వాత కూడా నాయకులందరం కూర్చొని కూడా ఇంకా ప్రచారాన్ని ఏ విధంగా ముమ్మరం చేయాలో ప్లాన్ చేస్తాం మేము. ఇక వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే గవర్నర్ మంచివాళ్ళు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు రద్దు చేశారు. గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్ వ్యవస్థనే పూర్తిగా అవమానపరచడానికి మూర్ఖతో పాటి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో మాట్లాడేయనిచ్చే అవకాశం కాలే. ఒక లేడీ గవర్నర్, ఒక మహిళా గవర్నర్ కనీసమైన పోతా అంటే కనీస సౌకర్యాలు కల్పించకుండా, కనీస రక్షణ కల్పించకుండా ఏ ఆఫీసర్ కన్నా ఫోన్ చేసి ప్రజా సమస్యలు వారి దృష్టికి వస్తే ఆ సమస్యలను పరిష్కరించాలి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి ఒక ఆఫీసర్కి ఫోన్ చేస్తే కూడా ఆఫీసర్ స్పందించకుండా ఆఫీసర్లను అధికారులను భయభ్రాంతులకు గురి చేసినటువంటి మూర్ఖ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు వ్యవహరించారు కాబట్టి మీ కుటుంబం ఇవాళ మీ కుటుంబాన్ని చూసి చీ తూ అని ఇలా ప్రజలు తిరస్కరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీ 3rd ప్లేస్ ఒకవేళ ఇంకా వేరే పార్టీ అలయన్స్ చేస్తే మీ 4th ప్లేస్ పోతుంది.
మరి మీ పార్టీని కేసీఆర్ కుటుంబాన్ని చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. మీ అహంకారం ఇంకా తగ్గలేదు, కేసీఆర్ కుటుంబం యొక్క అహంకారం ఇంకా తగ్గలేదు, ఇంకా మేము అధికారం ఉన్నామని చెప్పి విర్రవీగుతున్నారు వీళ్ళు. కానీ క్షేత్రస్థాయిలో పోయి ప్రజలు ఏమనుకుంటున్నారు మీ గురించో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. కింది స్థాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ కుటుంబం గురించి మీ గురించి ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. కింది స్థాయి నాయకులు మీ కుటుంబం గురించి ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడన్నా మీలో కూడా మార్పు వస్తుంది. ఇంకా మేము మా అయ్యం ముఖ్యమంత్రి, మేము మంత్రులము, మేము ఏం చెప్పినా నడుస్తుంది, మేము గుండాగిరి చేస్తాం, మేము దాదాగిరి చేస్తామంటే ప్రజలు తిరగబడతారు అన్న విషయాన్ని కేసీఆర్ కుటుంబం గుర్తుంచుకోవాలి. మీరు ఏ రోజు గవర్నర్ గుర్తించారు, గవర్నర్ మర్యాద ఇచ్చారు, ఏ రోజు గవర్నర్ వ్యవస్థను గౌరవించారు? కనీసం అసెంబ్లీలో మాట్లాడించే అవకాశం మీద మీరు స్వాగత ఉపన్యాసం వారి మరి భాషను కనీసం బడ్జెట్ ప్రసంగం కూడా చేయించే అవకాశం ఇవ్వలే. అడిగడుగున ఒక మహిళా గవర్నర్ చూడకుండా కూడా అవమానపరిచారు. మీరు ఏ ఫైల్ పంపితే ఆ ఫైల్ రబ్బర్ స్టాంప్ ముద్ద గుద్దితే మీకు రబ్బర్ స్టాంప్ లెక్క ఉంటే ఆ గవర్నర్ మంచోడు. అంటే మీకు ఏం సపోర్ట్ ఇవ్వకుండా వ్యవస్థను రద్దు చేయాలంటారు వాళ్ళు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారి రాజ్యాంగానికి లోబడి పనిచేస్తే ఈ ప్రభుత్వం పనిచేయలేదు, బీఆర్ఎస్ పనిచేయలేదు కాబట్టి రాజ్యాంగాన్ని మార్చాలన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మార్చాలన్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యత్వంలో మాజీ ముఖ్యమంత్రి. అంటే రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయలేదు ప్రభుత్వం, పనిచేయాలని ఆలోచన లేదు కాబట్టి రాజ్యాంగాన్ని మార్చాలన్నాడు. అందుకే ప్రజలు తిరస్కరించారు ఇవాళ. బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానించినావు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అవమానించినావు. రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి, ప్రపంచంలో ఇక్కడ ఎవరైనా కూడా ప్రజాస్వామ్య దేశం ఏది అంటే టక్కన వచ్చేది భారతదేశం అంటారు. అన్ని దేశాలు కూడా ఇలా రాజ్యాంగాలు మార్చుకున్నాయి. భారతదేశం కూడా రాజ్యాంగాన్ని దాదాపు 105 సార్లు సవరించినప్పటికి కూడా రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడ చెక్కు చెదరలు ఎక్కడ కూడా. ఇది బాబాసాహెబ్ అందించిన రాజ్యాంగం ఎంత గొప్పది ఒకసారి గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ కుటుంబం గుర్తుంచుకోవాలి. మీకు అది స్ఫూర్తి రకంగా లేదు, ఎందుకంటే దానికి అనుగుణంగా మీరు పనిచేయలేరు. పేద ప్రజల బతుకులు సర్వనాశనం చేస్తారు కాబట్టి వాళ్ళు గవర్నర్ వ్యవస్థ వద్దంటారు, రాష్ట్రపతి వ్యతిరేకిస్తే రాష్ట్రపతి వ్యవస్థ వద్దంటారు. ఏదో నోరా వాళ్ళు నోరు కాదు, ఏది పడితే మాట్లాడుతారు వాళ్ళు. వాళ్ళకి హద్దు ఉండదు, వాళ్ళకి ఉండదు, వాళ్ళకి వాళ్ళే రద్దు చేసారు ప్రజలు.